హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మన గార్డెన్లో మందార్ పువ్వులు బాగా కాయాలంటే ఏం చేయాలో చెప్తున్నాను ప్రతి జంటకి ఇలా మొగ్గ మొగ్గ తర్వాత పువ్వు రావాలంటే డెఫినెట్గా ఇది చేయండి మందార్ పువ్వులు మన గార్డెన్లో చాలా పువ్వు చాలా అందంగా ఉంటాయండి గార్డెన్లో మనకి చాలా అట్రాక్టివ్గా ఉండాలంటే పువ్వులే కదండి పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ మందార పువ్వులు ఇలా పువ్యాలి అంటే ఎక్కువగా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ డే వాటర్ అనేది ఇవ్వాలండి వర్షం పడితే ఓకే వర్షం కానీ పడకపోతే మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా ప్రతిరోజు దీనికి వాటర్ అనేది ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి మొగ్గలు చాలా ఫ్రెష్గా పువ్వుల విడు విడ విడతాయి నెక్స్ట్ ఏంటంటే ఈ మందార్ పువ్వుల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి మందార్ పూలు మనం ఫ్రెష్గా తీసుకొని వాటిని మందార పానీయం చేసుకోవచ్చు లేదంటే ఈ మందార పూలన్నీ చాలా ఎక్కువ పూస్తున్నాయి కాబట్టి మందార పూలన్నీ కూడా రేఖలు రేఖల్లాగా విడదీసి వాటిని నీడని ఎండబెట్టి తర్వాత ఒకరోజు ఎండలో ఉంచి దాన్ని పొడి చేసుకొని మనం ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే తర్వాత హెయిర్ ప్యాక్ కింద పనిచేస్తుంది అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద పూలు వస్తున్నాయో ఇలా మనకి పెద్ద పెద్ద పువ్వులు మొగ్గలన్నీ చాలా మొగ్గలన్నీ రావాలి అంటే కంపల్సరిగా వాటర్ ఇవ్వాలి ఆ తర్వాత నేను చెప్తున్నటువంటి ఈ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలన్నమాట ఇలాంటి ఫెర్టిలైజర్ కానీ ఇస్తే మాత్రం ప్రతి మందారు చెట్టు అది భూమి మీద మనం నేల మీద వేసుకున్నా సరే టెర్రస్ గార్డెన్లో వేసుకున్నా సరే చాలా పువ్వులు పోస్తాయండి ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్రతిరోజు పువ్వులు అనేది మన గార్డెన్లో కంపల్సరిగా ఉంటాయి చూడండి ఎన్ని పువ్వులు పోస్తున్నాయో ప్రతి కొమ్మకి పువ్వు మొగ్గ చాలా ఉంటాయి అన్నమాట ఈ మందారు పువ్వులు ప్రతిరోజు ఒక పువ్వు చొప్పుని తీసుకొని బట్టపువ్వాళ్ళ మీద రాసుకున్నా కానీ బాగా హెయిర్ వస్తుందని అంటున్నారు హెయిర్ వస్తుంది కూడా నేనైతే ఈ మందారు పువ్వులు ఇలాగే కట్ చేసి తీసి తీసుకెళ్ళి కొద్దిసేపు మిక్సీలో వేసి అది తలకు రాసుకుంటున్నాను హెయిర్ కూడా బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గింది నాకైతే మందార ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెయిర్ పెరగడానికి అయితే మెయిన్ ఏంటంటే నిజంగా ఇలా పువ్వులు ఎక్కువగా కాయాలి చాలా ఎక్కువ రావాలి అంటే మాత్రం ఈ చెట్టుకి మనం ఒకటే ఒకటి ఇవ్వాలండి అదేంటంటే పశువుల ఎరువు జస్ట్ ఇలా కొంచెం తవ్వుకొని చెట్టు చుట్టూ కొంచెం తవ్వుకొని దానిలో మనం ఒక గుప్పుడు రెండు గుప్పళ్ళు పశువుల ఎరువు ఇస్తే ఇస్తూ ఉంటే సరిపోద్ది ప్రతీ నెల ఒకసారి కొంచెం ఒక గుప్పుడు వేసుకుని సరిపోతుంది అదే మనం గోలంలో వేసుకున్న చెట్లు అయితే ఒక గుప్పుడు సరిపోతుంది దీనికి నేను రెండు గుప్పలు వేస్తున్నాను అనమాట ఈ ఎరువు చాలా మాగింది ఇవ్వాలండి పచ్చది ఎప్పుడు వేయకూడదు ఇది ఎయిట్ మంత్స్ అవుతుంది ఎలాంటి ఎరువే ఇచ్చుకోవాలి చూడండి ఇది ఎలా ఉందో ఎర్మీ కంపోస్ట్లా అనమాట ఇంకా ఎన్ని రోజులున్నా పర్వాలేదు కానీ పచ్చది మాత్రం ఎప్పుడు మొక్కలు మొదలు వేయకూడదు మొక్కలు చాలా చెదలు పట్టేసినట్టు అయిపోతాయి నెక్స్ట్ ఏంటంటే ఈ మందార చెట్టుకి నేను ఇప్పటివరకు ఎలాంటి ఫెస్ట్ చూడలేదు కానీ ఈ మధ్యన మా గార్డెన్లోని చేమలు వచ్చేయడం వల్ల ఏంటో తెలియదు ఈ చివరిని ఇలా వైట్ వైట్గా వస్తున్నాయి దాని దగ్గర ఎక్కువ చేమలు తిరుగుతున్నాయి అనమాట ఇలాగా మనకి వచ్చినట్టయితే ఇలాగ మీకు ఏదైనా కనబడితే వెంటనే ఆ చివరినే వస్తుంది కాబట్టి అది అలా ఆ మొక్క కట్ చేసేసి దూరంగా పారేయండి గార్డెన్లో ఎక్కడ కూడా పడేయద్దు లేదంటే కాల్చియండి ఇంకేంటంటే ఇలాగా చివరిగా కొమ్మలు వచ్చిన తర్వాత మనకి ఇంకా మొగ్గలు ఉన్నా ఏం చేయాలంటే ఇది టెర్రస్ గార్డెన్ కాబట్టి కట్ చేసేసుకుంటే అక్కడ నుండి మళ్ళీ జంటలు వేసి ఇంకా ఎక్కువ మొగ్గలు పువ్వులు రావడానికి మనకి అవకాశం ఉంటుంది అదే ల్యాండ్ మీద అనుకోండి ఎంత చెట్టు పెరిగినా పర్వాలేదు ఎన్నైనా పూలు పోస్తాయి ఎన్ని జంటలు వచ్చినా మనకేమీ అభ్యంతరం లేదు ఇక్కడ టెర్రస్ గార్డెన్ కాబట్టి చెట్టు ప్లేస్ ఆక్రమించకుండా ఉండడం కోసం మనం ఇలా ప్రూనింగ్ చేసుకుంటే ఇంకా ముద్దగా చెట్టు చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట బాగుంటుంది చూడడానికి ఓకేనండి మా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్